ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు ముందుగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న అవన్నీ ప్యాన్లో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, సోపు, మిరియాలు, ఆవాలు, అలాగే దాల్చిన చెక్క, ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లో మిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత వీటిని కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి, బాగా ఆరనించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా పెద్దగా తరిగినా పర్వాలేదు, అవి బాగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లో అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేగనివ్వాలి. దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నాము. ఇవి బాగా గ్రైండ్ అవ్వాలి. బాగా పేస్ట్ రావడం కోసం కొంచెం నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా వస్తుంది పేస్ట్. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా వేగనిచ్చుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకుందాం. అలాగే దీంట్లో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ని అలాగే చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం సరిపడినంత సాల్ట్ వేసుకున్నట్లయితే చికెన్ త్వరగా మగ్గిపోతుంది. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి కొత్తిమీరని. అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. చికెన్ బాగా ఉడికిపోయింది. అలాగే మీకు ఇప్పుడు కర్రీగా కావాలనుకుంటే అలాగే దించేసుకోవచ్చు, లేకపోతే డ్రైగా కావాలనుకుంటే ఇంకా కాసేపు ఉడికించుకోవచ్చు. నాకు కర్రీగా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడే దించేసుకుంటున్నాను.